మనం ఏదైనా ట్రేస్ చేసుకునేటప్పుడు జాకెట్ల మీద కానీ ఏదైనా సరే క్లాత్ కింద ఉండాలి. తర్వాత కార్బన్, ఇది క్లాత్కి పెట్టాలి. చాలామంది ఇటు తిప్పి పెట్టుకుంటారు, అట్లా పెట్టుకోవద్దు. మనకి బ్రౌన్, వైట్, బ్లూ, బ్లాక్ దొరికిద్ది, కానీ డార్క్ కలర్స్ వాటికి మాత్రం వైట్ వాడుకోండి. ఏదైనా డిజైన్ ముందే ఏదైనా ప్రాబ్లం ఉందంటే పెన్సిల్తో ముందే డిజైన్ చేసేసుకోవాలి. దీన్ని మళ్ళీ ఇబ్బంది అవుద్ది. డిజైన్ పైనుంచి స్టార్ట్ చేసుకోండి. క్లాత్ కొంచెం గట్టిగా ఉంది అంటే కనుక మీరు చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఈ కోణాలు ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. మెయిన్ గట్టిగా అంటే ఒకసారి రెండుసార్లు అవసరమైతే ట్రేస్ ఈజీ. చీర మీద అయితే కనుక ప్రింట్ చేసుకోవడం మంచిది. ఏది మిస్ అవ్వకుండా ఒకసారి చేయడం అయిపోయిన తర్వాత కూడా మీరు ఎక్కడైనా ఏమైనా వదిలేసారు లేదా చూసుకోండి. ఇక్కడ టెక్నిక్ ఏంటంటే ఒకసారి మనం బ్లూతో వేస్తాము, సెకండ్ టైం కనుక మనం ఇదే డిజైన్ వేస్తే గవ్వుకుని ఎక్కడ ఆపేసారు తెలియదు కాబట్టి కుదిరితే పెన్ను కలర్ మార్చుకోండి. పెన్సిల్తో ట్రేస్ వేయద్దు, టిప్పుని మీరు గట్టిగా నొక్కలేరు, ప్లస్ లావుగా పడుతుంది, సన్నగా పడదు. ఈ కోణాలు మాత్రం నీట్గా చేసుకో. ఇది కలంకారీ టైపు కోణాలు అన్నమాట. ఎక్కడ దాకా వీలుంటే సో అట్లాగే బొమ్మంతా ట్రేస్ చేసేసుకోండి.